రాష్ట్రం మొత్తం మీద కూడా కోవిడ్ పాజిటివిటీ తగ్గుతా ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా ఎక్సెప్ట్ ఒక 4-5 మండలాలు తప్పితే మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా కోవిడ్ పాజిటివిటీ రేటు బాగా తగ్గుతా ఉంది. అయినా సరే టెస్టింగ్ ని ఇంకా ఇంప్రూవ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి టెస్టులు పిఎస్సి లెవెల్లో 100 టెస్టులు కాదు, రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అంత చేస్తాం. అట్లనే ఇంటింటికి కూడా టెస్టులు చేసే విధంగా ఇప్పుడు ఏదైతే జ్వర సర్వే కోసం వెళ్ళి సింప్టమాటిక్ కేసెస్ కి ఏదైతే కిట్లు ఇస్తా ఉన్నామో వాళ్ళకే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు కూడా ఇస్తా ఉన్నాం. వాళ్ళ ద్వారా అక్కడక్కడ ఇంటికే ఇంటి దగ్గరే టెస్టింగ్ జరిగే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు చేపట్టాం. మూడో విడత సర్వే జరుగుతూ ఉంది. రెండు విడతలు సర్వే చేశాం, ఇప్పటికి 8 లక్షల హౌస్ హోల్డ్ సర్వే జరిగింది మన ఖమ్మం జిల్లాలోనే. మరి మూడో విడత సర్వే కూడా జరుగుతూ ఉంది. ఖమ్మం పట్టణంలో రెండో విడత సర్వే పూర్తవుతా ఉన్నది. కాబట్టి ముందు టెస్టుల కోసం ప్రజలు పరుగులు పెట్టకుండా ట్రీట్మెంటే చేసి స్టార్ట్ చేసి ప్రజలకి కోవిడ్ నుంచి ఉపశమనం కల్పించాం. అట్లనే సీరియస్గా ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ అద్భుతంగా ట్రీట్మెంట్ చేసి మరి వాళ్ళందరినీ కూడా మరి ఆరోగ్యవంతులను చేసి ఇంటికి పంపించాం. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అడ్మిషన్ల కోసం బయట అంబులెన్సుల్లో పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉన్నారంటే మీరు ఆలోచించవచ్చు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఏ రకమైన ఇంటెగ్రిటీ పెరిగిందని. నా రిక్వెస్ట్ ఏ రకంగానైతే నిస్వార్థంగా ప్రభుత్వ ఆసుపత్రులు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేస్తూ ఉన్నాయో అందరు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ సందర్భంగా కొద్దో గొప్ప మరి సోషల్ అబ్లిగేషన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీని చూపించాలని కోరుతా ఉన్నా. అందుకనే పదే పదే మేము హైపవర్ కమిటీ వేసుకున్నా, టాస్క్ ఫోర్సులు చేసుకున్నా ఉన్న క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని. మేము హైపవర్ కమిటీ వేసుకోక ముందు రోజు ఆక్సిజన్ కొరత లేదా రెమిడిసివర్ కొరత పీడించింది, దాన్ని పూర్తిగా అధిగమించడం. ఇప్పుడు ఆక్సిజన్ సర్ప్లస్ ఉంది, మరి రెమిడిసివర్ ఇంజెక్షన్లు కూడా సర్ప్లస్ ఉన్నాయి. ఎక్కడ కూడా బ్లాక్లో కొనే పరిస్థితి లేకుండా ఎంఆర్పి రేట్లకే అవైలబుల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. దాంతోపాటుగా సొంతంగా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కెపాసిటీలో ఒక ట్యాంకర్ తెప్పించి 5 మెట్రిక్ టన్లు మరి ఏదైతే ట్యాంకర్ ఉందో అది ఐటీసీ నుంచి ఇవాళ మన ప్రభుత్వ ఆసుపత్రికి, దాంతోపాటుగా ఈవెన్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కూడా దాన్ని వాడుకుంటా ఉన్నారు మన దగ్గర మరి రిక్వైర్మెంట్ లేనప్పుడు. అంటే మనం కొద్దిగా ముందు చూపు చూపిస్తే ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు, మనం చేసుకున్నాం. మన ప్రభుత్వ ఆసుపత్రికి సెకండ్ వేవ్ కూడా మనం ఇంత ధీటుగా మనం ఎదుర్కోగలిగినాం అంటే మన ముందు చూపు మన జిల్లా కలెక్టర్ గారికి ఉండటం వల్ల మనం ఇది సాధించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సాక్షాత్తు వైద్య శాఖ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మరిన్ని మెరుగైన ఫెసిలిటీస్ని ఖమ్మానికి తీసుకొస్తాం. లక్కీగా మనకి ట్రామా కేర్ సెంటర్ అని కట్టబడి ఉండింది, అది మనం ఇప్పుడు కోవిడ్కి మనం వాడటం వల్ల ఆ 70 పడకలు కూడా మనకి కోవిడ్కి ఉపయోగపడటం వల్ల ఇవాళ ఓవరాల్గా 320 బెడ్ల కోవిడ్ హాస్పిటల్లు ప్లస్ పీడియాట్రిక్ 40 బెడ్లు కూడా ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 350 బెడ్లు మనకి కోవిడ్ బెడ్సే ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటుగా సత్తుపల్లి, పెనుపల్లి, మధిర ఇవాళ తిరుమలాపాలెంలో కూడా 20 బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్ని విత్ ఆక్సిజన్ సిలిండర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ప్రెజర్ లేదు, అద్భుతంగా ప్రజలు మరి సేవలు పొందుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే, భయపడాల్సిన అవసరం లేదు, కరోనా తగ్గుతూ ఉంది, తొందరలోనే మనం అందరం కూడా ఈ పీడిత నుంచి పీడ నుంచి మరి శాశ్వతంగా విరుగుడు పాకి ముందుకు పోదాం. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు తీసుకున్న మరి ఒక గొప్ప చర్య ద్వారా సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సూపర్ స్ప్రెడర్స్కి ముందు వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ డోసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో విలేకరులు ముందు వరుసలో ఉన్నారు, మన దగ్గర మనం పూర్తి చేసుకున్నాం ఆల్రెడీ. దాంతోపాటుగా ఎల్పిజీ సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేసే వర్కర్లు, దాంతోపాటుగా పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, దాంతోపాటుగా మరి మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్లో పనిచేసేవాళ్ళు, సారీ వెజిటబుల్ మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళు, దాంతోపాటుగా మరి అగ్రికల్చరు ఫెర్టిలైజర్ అండ్ సీడ్స్ షాప్స్లో ఎవరైతే అమ్ముతారో వాళ్ళు, వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళందరికీ కూడా ముందు వరుసలో రేపటి నుండి 28 సార్ అది మనం 28 తారీఖు నుండి మరి సూపర్ స్ప్రెడర్స్కి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుద్ది. దాంతోపాటుగా సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్యారలల్గా జరుగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ప్రభుత్వం నిన్ననే కొన్ని మరి ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేసుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మరి వ్యాక్సిన్ని మరి వారు ఆ కంపెనీల నుంచి కొనుగోలు చేసుకొని ఎన్ని అందుబాటులో ఉంటే అవి ధరకి మరి ఆ కంపెనీ మరి ఫిక్స్ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఒక డోసు 1000 రూపాయలు వాళ్ళు ఇచ్చేది, అంటే ఒక వైలు 10,000 రూపాయలకి
కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంపిక చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇస్తా ఉన్నారు అక్కడ కూడా ఎవరైనా కావాలంటే వేసుకుంటానికి డబ్బులు తీసుకు డబ్బులు పే చేసుకుంటానికి కూడా ప్రైవేట్ హాస్పిటల్లకు కూడా మరి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఫెసిలిటీని కూడా మరి కమ్మంలో కూడా మరి వీలుంటే ఒకటి రెండు హాస్పిటల్లు వాటిని కూడా తీసుకొని వద్దాం అక్కడ కూడా మరి కొంతమంది ఫస్ట్ డోస్ వేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ డోస్ వేసుకునే విధంగా డబ్బులు చెల్లించి వేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేద్దాం తొందరలో నేను తెలియజేసుకుంటా ఏ తర్వాత ఈ కోవిడ్ పరిస్థితుల్ని అద్భుతంగా అధిగమించడంలో మరి ముఖ్యమంత్రి గారు వారి ఇచ్చిన సహాయ సహకారాలతోని మరి జిల్లాలో ఇంకా ముందుకు పోతాం ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేసుకునే విధంగా పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ముగింపు కార్యక్రమంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు గారిని